ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఇప్పుడు మనం కస్తుకముల గురించి తెలుసుకుందాం. ఈ కస్తుకములు అనేవి విడదీయరానివి, ఒకటి ఉంటే ఇంకొకటి కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మానవుడు మొదలుకొని ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఈ కస్తుకాలను అనుభవించి తీరుతుంది. అయితే ఈ కస్తుకాలను మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పటి వరకు గడిపిన ఈ జీవితకాలంలో మనం అనుభవించిన సుఖాలు ఏంటి, సంతోషాలు ఏంటి అని మనం ఆలోచిస్తే మనకు కొన్ని సందర్భాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అవి మనం ఏదైనా ఒక మంచి వస్తువు కొన్నప్పుడు కానీ, లేదా మంచి చదువు దానివల్ల వచ్చిన ఉద్యోగం కానీ, ఇలాంటి కొన్ని సందర్భాలు అనేవి మనకు గుర్తొస్తూ ఉంటాయి. అయినా ఈ సందర్భాలన్నీ కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకునేలానే ఉన్నాయి. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, ఇన్ని సంవత్సరాల జీవితకాలంలో కొద్దిపాటి సుఖాలు ఎక్కువ శాతం కష్టాలు ఉన్నాయని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఈ కష్టసుఖాల ద్వారా మన మనస్సుపై ఎటువంటి ప్రభావం వస్తుంది అంటే, ఉదాహరణకు మనం ఒక మంచి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళామనుకోండి. ఆ డ్రెస్ చూసిన వారు మీ డ్రెస్ చాలా బాగుంది అనగానే మనకు వెంటనే సంతోషం లభిస్తుంది. ఇంకొకరు ఈ డ్రెస్ మీకు అసలు సూట్ అవ్వలేదు అన్నారనుకోండి, వెంటనే మన మానసిక పరిస్థితి అనేది మారిపోయి అక్కడ మనం దుఃఖాన్ని చెందుతాం. అలాగే ఇంకొక విధానంగా చూసుకుంటే, మన దగ్గర ఉన్న ఒక వస్తువు మనకి అది సంతోషాన్ని కలిగిస్తున్నప్పుడు, దాన్ని మనం వేరొకరి దగ్గర ఉన్న వస్తువుతో పోల్చున్నప్పుడు, అప్పటి వరకు నచ్చిన ఆ వస్తువు మీద ఉన్న ఇష్టం అనేది పోతుంది. ఇక్కడ మనం మన మానసిక పరిస్థితిని ఎదుటి వారిపై ప్రభావం చూపించేలాగా ముడిపడి పెట్టుకున్నాం కాబట్టి అది మారిపోతూ ఉంటుంది. మనకు కష్టసుఖాలన్నీ కూడా మన కోరికల ద్వారా కూడా వస్తూ ఉంటాయి. మనకి ఒక కోరిక వచ్చింది, అది తీరింది అనుకోండి, మనకు సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషాన్ని అనుభవించే లోపే ఇంకొక కోరిక కూడా వస్తుంది, అది తీరకపోతే మనకి దుఃఖం వస్తుంది. అంటే ఇది ఎలా ఉంది అంటే, సముద్రంలో అలలా ఉంది. అలకు అలకు మధ్య ఉన్న ఆ చిన్న విరామాన్ని మనం సుఖంగా తీసుకోవాలి. అయితే ఆ కొద్దిపాటి సుఖాన్ని మనం అనుభవించకుండా ఇంకా సుఖాలని కోరుకోవడం ద్వారా మరిన్ని కష్టాలను అనుభవించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎంత సుఖపడినా కూడా చివరికి కష్టం పొందుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో విరక్తి భావం చెంది ఈ మానవ జీవితం అనేది త్యజించడం మనం చూస్తూ ఉంటాం. కానీ మరికొద్దిమంది ఆ కష్టాన్ని తట్టుకోలేక ఈ మానవ శక్తి కన్నా మించి ఉన్న శక్తి అంటే భగవంతుణ్ణి వేడుకోవడం ద్వారా ఆ కష్టాన్ని ఉపశమనం లభించే చోటు ఆధ్యాత్మిక శక్తి అని తెలుసుకుని గురువు అన్వేషణకు తన ప్రయాణం సాగిస్తారు. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి సద్గురువు లభించడం జరుగుతుంది. అయినప్పటికీ తన కష్టసుఖాలు అనేవి రాక మానడం లేదు. కానీ అప్పటికే ఎన్నో కష్టాలు అనుభవించిన అతను ఇక గురువు తప్ప వేరే మార్గం లేదనే స్థితికి చేరి ఉన్నాడు. గనుక తనకున్న కొద్దిపాటి అనుభవం ద్వారా మొదటిసారిగా వచ్చిన కష్టాన్ని కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయం నుండి బయటికి వచ్చేలోపే ఇంకొక కష్టం కూడా అతనికి వస్తుంది. అయితే ఆ కష్టం నుండి కోలుకోవడానికి ఇప్పుడు తక్కువ సమయం పట్టింది. ఇటువంటి కష్టాల పరంపరలో అతను ఒక విధానానికి అలవాటు పడి ఉంటాడు. ఆ సహనం అనే ఒక విధానాన్ని అలవాటు పడిన అతను ఆ సహనాన్ని పొంది అందులోని ఆనందాన్ని పొందగలుగుతాడు. ఏ విధంగా అంటే,
కంచర్ల గోపన్న అనే ఒక భక్తుడు భగవంతుని సేవలో శ్రీరామునికి గుడి కట్టించి వారికి ఆభరణాలు చేయించడం ద్వారా ఆ గురు ఆ ప్రభు యొక్క కోపానికి గురి కావడం జరిగి అనేక కష్టాలను అనుభవించారు. చివరికి తన దేహం పైన వ్యామోహాన్ని విడిచి ఆ భగవంతుని సేవలో తన శరీరాన్ని కూడా అర్పించే స్థితిలోకి వచ్చి అతను భక్త రామదాసునిగా మారి ఆ శ్రీరాముని దర్శనం అనేది అతనికి లభించింది. ఇక్కడే మనం ఒక అంతర్లీనమైన విశేషాన్ని చూడాలి. అది ఏంటంటే, ఆ భక్త రామదాసునికి ఒక నిర్ధారణ వచ్చింది. అది ఏమిటి అంటే, ఈ కష్టసుఖాలు అనేవి తన శరీరంలోని ఆత్మ ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఆ ఆత్మ శరీరం నుంచి విడిపోయిందో, ఇక కష్టసుఖములు అనేవి ఆ శరీరం అనుభవించడం లేదు, ఆ శరీరానికి ఇప్పుడు ఎటువంటి స్పందన కూడా కలిగించడం లేదు అనే ఒక గొప్ప అనుభూతిని అతను పొందారు. అలాంటి స్థితికి వచ్చిన ఆ శిష్యుణ్ణి గురువు గమనించి తన ఆశీర్వాదం ద్వారా సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము ఏ విధంగా చూడాలి, అలా వచ్చిన దుఃఖాన్ని సహించి ఆనందాన్ని ఎలా పొందాలో తెలియజేస్తారు. అప్పుడు ఆ శిష్యుడు గురువు యొక్క ఆశీర్వాదం ద్వారా తన అనుభవంలో ఎప్పుడైతే ఈ శరీరంలో ఆత్మ అనే తేజస్సు ఉంటుందో, ఆ శరీరానికి ఎటువంటి కష్టసుఖములు అనేవి కూడా కేవలం ఆ శరీరానికి మాత్రమే, ఆ శరీరానికి విలువ కూడా ఆ తేజస్సు ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఆ చైతన్యం కోల్పోయి తన ఆయుష్ తరించి తనకి మరణం సంభవిస్తుందో, ఇక ఆ శరీరాన్ని కాల్చిన ఖననం చేసిన ఎటువంటి స్పందన పొందడం లేదు అనే ఒక సత్యాన్ని గ్రహించి అదే శాశ్వత ఆనందం పొందగలుగుతాడు. అటువంటి స్థితిలో ఉన్న ఆ శిష్యుడు ఆ యొక్క నిజాన్ని ప్రతిక్షణం తన మనసులో పదిలపరుచుకుని తను చేసే ప్రతి పనిలో కూడా తన ఆత్మ ఆనందం పొందేలాగా ఆ ఆత్మకు జ్ఞానాన్ని అందజేస్తూ ఒక ఆత్మజ్ఞానిగా మారినప్పుడు అతను శాశ్వత ఆనందం అనేది పొందడం జరుగుతుంది. ఇది గీతాచార్యుల వారు ఎలా చెప్పారంటే, అజో నిత్య శాశ్వతో యం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అనే స్థితికి వచ్చిన ఈ శిష్యుడు అతని యొక్క స్వభావం తను అనుసరించిన ఆ గురు యొక్క స్వభావంగా మార్చుకోగలుగుతాడు. అటువంటప్పుడు ఆ శిష్యుడు తన సద్గురు ఆశీర్వాదం ద్వారా సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము, అలాగే ఏడుపులో నవ్వు, నవ్వులో ఏడుపు అనే స్థిత ప్రజ్ఞతకు వచ్చి శాశ్వత ఆనందం అనేది ఎల్లప్పుడూ పొందుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఉదాహరణగా తీసుకుంటే, ఒక వివేకానంద స్వామి, ఒక మహాత్మా జ్ఞాని, ఒక మహాత్మా గాంధీ, వారి యొక్క జీవితాలు మనకు ఆదర్శంగా నిలుస్తాయి. మరి మనం అటువంటి స్థితిని పొందాలంటే సద్గురు ఆశీర్వాదం ద్వారా మనం కష్టాల నుండి పారిపోకుండా ఆ సుఖదుఖాలు అనేటువంటి స్థితికి మించి ఉన్నటువంటి స్థితిని పొంది ఈశ్వర సాక్షాత్కారం ద్వారా శాశ్వత ఆనందాన్ని పొందుతూ
మన జీవన ప్రయాణం అనేది ఆ దిశగా మార్చుకోవాలి. దీని ద్వారా అతను సుఖంలో దుఃఖము, దుఃఖంలో సుఖము అని పొందుతూ ఉంటాడు. అలాగే ఈ భగవత్ కృప ద్వారా ఈ ఎంతో విలువైనటువంటి మానవ జన్మను ఆత్మసాక్షాత్కారం ద్వారా ఈ జన్మ సార్థక్యతను పొంది తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు.